సార్, రంగుల ప్రపంచంలో ఎంతోమంది తారలు, ఎన్నో అప్స్ డౌన్స్ చూసిన ఎంతోమంది తారలు. అయితే కొంతమంది చితికిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నిలదొక్కున్న వాళ్ళు ఉన్నారు. అయితే నేలరాలిన కొంతమంది తారల గురించి ఒక్కసారి మనం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మనం డిజైన్ చేస్తున్నాం కాబట్టి. సో ఈరోజు కస్తూరి శివరావు గారి గురించి, ఆయన కెరియర్ గురించి ఒక్కసారి మీ మాటలు. నాకు కూడా ఎప్పటి నుంచో ఈ తారల జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఉత్థాన అంటే చాలా ఒక సర్వోన్నతమైన స్థాయికి వెళ్ళి ఎంతో జీవితాన్ని అనుభవించి ఒక్కసారి వాళ్ళు ఏబీ కాక ఎవరూ లేక దయనీయమైన స్థితిలో వాళ్ళు పోతారన్నమాట. వాళ్ళ తాలూకు అంటే ఆ ముఖ చిత్రాన్ని, నగ్న చిత్రాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే కస్తూరి శివరావు కాకినాడలో పుట్టాడన్నమాట. ఆయనకి నాటకాలు అంటే చాలా ఇంట్రెస్ట్. మనం మొట్టమొదటిసారిగా సినిమాలు మూకీలు వచ్చాయి, థియేటర్లో మూకీలు ప్రదర్శించబడుతుంటే ఈ కస్తూరి శివరావు ఒక మైక్ పుచ్చుకొని ఆ తెర మీద ఏమైతే జరుగుతుందో ఆ తెర మీద జరిగేటువంటి సన్నివేశాలకి సంభాషణలు చెప్తుండేవాడు అన్నమాట. అది అయితే అందరికీ ఆయన ఒక్కరే చెప్పేవారా సార్? అంటే సినిమా థియేటర్లో ఆయన చెప్పేవాడు అన్నమాట. అలాగా మరి ఇప్పుడు ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి మరి వాళ్ళకి, అంతే అందరికీ అంతే. ఇంచుమించు తోలు బొమ్మలాట ఇన్స్పిరేషన్ కదా మనకి. తోలు బొమ్మలాటలో రావణుడికి చెప్తాడు, రాముడికి చెప్తాడు, అలాగే సీతకి చెప్తుంది, మండోదరికి కూడా చెప్తుంది అన్నమాట. ఆ వాయిస్ కాదు కదా, ఆ తెర మీద బొమ్మే చూస్తారు, ఆ బొమ్మ వెనుకున్నటువంటి శబ్దాన్ని చూస్తారు అన్నమాట. ఆ శబ్దం ఆకర్షణీయంగా ఉన్నట్టయితే, ఆ శబ్దం మనకి హత్తుకునేలా ఉన్నట్టయితే మనం మర్చిపోలేము. అసలు తెర మీద బొమ్మను చూడడం పెద్ద విచిత్రం కదా, అప్పట్లో విచిత్రం కదా. అంటే కస్తూరి శివరావు గారికి అంత మంచి టాలెంట్ ఉంది, చాలా గొప్ప టాలెంట్ ఉంది. మనకి మొట్టమొదటిసారిగా అనుకుంటున్నా కదా, ఇప్పుడు కాదు ఆ రోజుల్లోనే కస్తూరి శివరావు స్టార్ కమెడియన్. అంటే నాగేశ్వరరావు గారికంటే, రామారావు గారికంటే, మిగతా కోస్టార్స్ అందరికంటే చాలా చాలా అత్యున్నతమైన స్థానాన్ని పొందిన వ్యక్తి కస్తూరి శివరావు. ఆయనకి చిన్న మెల్లకన్ను ఉంది, అయినా సరే ఆయన మాటలతో నవ్వించేవాడు, చేష్టలతో నవ్వించేవాడు, ఆయన బాడీ లాంగ్వేజ్ బట్టి నవ్వించేవాడు. ఆయన హీరోగా చేసినటువంటి గుణసుందరి అనే ఒక సినిమా ఆ రోజుల్లో పెద్ద హిట్, సూపర్ హిట్ మాట. ఆ గుణసుందరి సినిమాని శ్రీరంజని యాక్ట్ చేసింది. ఆ సినిమాను చూడడానికి బళ్ళు కట్టుకొని వచ్చేవాళ్ళు. చాలా అసలు అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేసినటువంటి వ్యక్తి కస్తూరి శివరావు. కామెడీ ఫిల్మా సార్ గుణసుందరి, లేకపోతే ఎలాంటి సినిమా? మంచి కథా వస్తుంది. గుణసుందరి ఒక అమాయకుడిని ప్రేమిస్తుంది, ఒక అమాయకుడిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ అమాయకుడే కస్తూరి శివరావు గారు అన్నమాట. ఆ సందర్భంగా మనకి ఇండస్ట్రీలో ఎవరికి కూడా బ్యూక్ అనే ఒక కారు లేదు. ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా బ్యూక్ అనే ఒక కార్ని మెయింటైన్ చేసిన వ్యక్తి కస్తూరి శివరావు గారు. ఇకపోతే మద్రాసులో, చెన్నపట్నంలో టీనగరు, టీనగర్లో పాండీ బజారు. ఆ పాండీ బజారు ఆయన నిలయం అన్నమాట. షూటింగ్ అయిపోగానే పాండీ బజారు రావడం, రెండు జోబుల్లో నోట్ల కట్టలు పెట్టుకోవడం, కాఫీ తాగుతూ సన్నిహితులందరితో పిచ్చాపాటి మాట్లాడుతూ ఎవరికి ఏ బాధ ఉన్నప్పటికి కూడా ఆ జేబుల్లో, ఆ జేబులో ఖాళీ అయిపోయినంతరకు ఉండేవాడు. సాయంత్రం 7-8 గంటల వరకు ఉండి ఆ జేబుల్లో నోట్ల గట్లన్నీ ఖాళీ అయిపోయినట్టయితే, అప్పుడు ఈయన బ్యూక్ కారికి కూర్చున్నట్టయితే ఫ్రంట్ సీట్లో వీళ్ళందరూ టాటా చెప్పేవారు అన్నమాట, సాగనంపేవారు. అప్పట్లో ఆయనకి అంత వైభవం ఉండేదన్నమాట. ఆయనతో సినిమాలో నటించడం పెద్ద అదృష్టంగా ఫీల్ అయ్యేవారు. ముగ్గురు మరాఠీలు కానీ, తర్వాత గుణసుందరి కథ కానీ, తర్వాత అప్పు చేసి పప్పుకూడు కానీ, ఇట్లాంటి సినిమాలు. సీతారామ కళ్యాణం చివరిలో వచ్చింది. ఆయన చితికిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు చిన్న అవకాశం ఇచ్చారు. అలాగే పరమానంద శిష్యులు సినిమా, అది పరమానంద శిష్యులు కథ ఆయన సొంతంగా తీశాడు. ప్రొడక్షన్ చేసి డైరెక్షన్ చేశాడు. ఆ సినిమా ఘోరమైన పరాజయం పొందింది. సినిమా హిట్ అవ్వలేదండి? హిట్ అవ్వలేదు. మనకి సి పుల్లయ్య గారు తీసినటువంటి ఎన్టీ రామారావు గారు
కేఆర్ విజయ ఎల్ విజయలక్ష్మి తాలూకు పరమానంద శిష్యులు కదా, నాగయ్య గారు యాక్ట్ చేసింది ఎంత సక్సెస్ అయిందో. ఇది ఇంకోటి, ఇది ముందు 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 కస్తూరి శివరావే తీశాడు పరమానంద శిష్యుల కథ సినిమా తీసింది మొట్టమొదటిసారిగా, ఆయనే ప్రొడక్షను ఆయనే డైరెక్షను. అందువల్ల ఆ రోజుల్లో నష్టం ఉంటే మామూలు చిన్న నష్టం కాదు, చాలా పెద్ద నష్టం. ఆ రోజుల్లో ఆయన యాక్చువల్గా ఏ డిస్ట్రిబ్యూషన్లో సంప్రదించి మాకు ఇంత బడ్జెట్ అవుతుందండి అంటే ఆయన తెలివైన అడిగినట్టయితే, అంటే మొహమాటస్తులు స్వాభిమానం ఉన్నవాడు అన్నమాట. ఆయన నా దగ్గర ఒక 1 లక్ష 2 లక్షలు ఉంది, 1 లక్ష ఉంది, మీరు ఒక 3 లక్షలు పెట్టుకోండి రిచ్గా సినిమా తీద్దాం అంతే కదా. ఆ రోజుల్లో ఆ రోజుల్లో 3 లక్షల కంటే ఫస్ట్ కాపీ ఎక్కువ లేదు. కానీ వాళ్ళని అడగడానికి ఏంటి కొంచెం స్వాభిమానం అడ్డొచ్చి ఈయనే సినిమా తీశాడు, చాలా నష్టపోయాడు అన్నమాట. మొట్టమొదటిసారిగా నష్టపోవడం జరిగింది. తర్వాత ఈ నష్టాన్ని మర్చిపోవడం కోసం ఆయన నెమ్మదిగా తాగుడు అలవాటు చేసుకున్నాడు. రాత్రిపూట షూటింగ్ ఇళ్ళు వచ్చిన తర్వాత తాగుడు అలవాటు చేసుకుంటే కొన్నాళ్ళలో అప్పులు పైన పడ్డాయి, అప్పులు వాళ్ళకి చెప్పలేకపోయాడు. సినిమా తీశాడు కదా, అప్పులు పెట్టి సినిమా తీశాడు, ఆ సినిమా ఆడలేదు, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు యాక్చువల్గా కస్తూరి శివరావు గారిది మద్రాస్ టీ నగర్లో బదుర్లా రోడ్డు అంతా కస్తూరి శివరావుది, అంటే ఆ కస్తూరి శివరావు దగ్గర అందరు కొన్నారు. ఇప్పుడు ఈరోజు ఎన్టీ రామారావు గారు ఉన్నది, అలాగే పెంజేయాల తాలూకు ఇల్లు నాసన్ నారాయణరావు గారు కొన్నారు. ఆ ఇల్లు అదంతా కస్తూరి శివరావు గారు, వికే రామస్వామి వీళ్ళందరూ కస్తూరి శివరావు వీధిలోకి వస్తారన్నమాట. అలాగే అప్పుడు వీధులు వీధే కొనేస్తుండేవారు. హబీబుల్లా రోడ్డు అంతా సావిత్రమ్మ అన్నమాట, రోడ్డు అంతా వీధి అంతా సావిత్రమ్మదే. వీధులు లెక్క ప్రకారంగా ఆవిడ కొన్నది, ఈయన కొన్నాడు. ఈయన మొత్తం అన్నీ అమ్మేసుకోగా అప్పుడు పాలైపోయి తేనాపేటలో చిన్న ఇంట్లో ఉండేవాడు. అది చాలా చెదిగిపోయాడు. పాండీ బజారు అదే కస్తూరి శివరావు, బ్యూక్ కార్లో వచ్చినటువంటి కస్తూరి శివరావు మామూలుగా సైకిల్ మీద వచ్చి ఆగి స్టాండ్ వేసి ఎవరైనా వస్తారా, ఎవరైనా పలకరిస్తారా, కడుపు నిండా భోజనం పెడతారా, పోనీ టిఫిన్ పెడతారా అని దిక్కుముఖం వేసుకొని అలా దిక్కులు చూస్తుంటే ఒక్క పురుగు కూడా దగ్గర రాలేదన్నమాట. అది సినీ మాయ ప్రపంచం. అప్పుడు ఆయన ఎంత వైభవం, మా కస్తూరి శివరావు వైభవం, ఒక వీధికి వీధి అంతా ఉండేదని చెప్పాను కదా, అవన్నీ అమ్మేసి తగిన అమ్మేసి ఎంత వస్తే అంతకు అమ్మేసి అయిపోయి చివరి రోజుల్లో చితికిపోయి 7 పిల్లలు, 3 అబ్బాయిలు, 4 అమ్మాయిలు, వీళ్ళందరినీ పెంచాలి పోషించాలి, కష్టపడితే అది అంటే ఆయన మీద ఒక దుష్ప్రచారం వచ్చింది. అంటే కస్తూరి శివరావు సెట్స్కి వచ్చినప్పుడు మామూలుగా రాడు, తాగి వస్తాడనే ఒక దుష్ప్రచారం అన్నమాట ఇండస్ట్రీలో. నిజం కాదు, అదే కదా బాధ ఆయనకి. నేను పిల్లలతో కష్టపడుతుంటే తాగి ఎక్కడ వస్తాను, డబ్బులు ఉండాలి కదా, తాగితే తాగే డబ్బులు ఇంట్లో నా పిల్లలకి ఇస్తాను అని మొత్తుకున్నప్పుడు కూడా ససేం మరి ఎవరు ఇవ్వలేదన్నమాట. ఇంకా సినిమా జోలికి ఎవరైతే వచ్చి కస్తూరి శివరావు తాలూకు ఆ డేట్స్ కోసం ఆ సినిమాలో ఒక వేషం వేయడం కోసం ప్రాధాన్యపడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి ప్రాధాన్యపడుతూ సినిమాలు అడిగినట్టయితే ఎవరు కూడా మొహం చాటేసుకున్నారన్నమాట. వస్తుంటే డేట్ అని చెప్పబోయా అని చెప్పేవారు, అయితే సినిమాలో అవకాశం లేదని చెప్పబోయా అని అసిస్టెంట్ డైరెక్టర్తో చెప్పించేవారు అన్నమాట. అట్లాంటి జీవితాన్ని అనుభవించాడు కస్తూరి శివరావు. చివరిలో నాటకాలు వేస్తే పోలా అనుకొని నాటకాల్లో నటించడం మొదలుపెట్టాడు అన్నమాట. ఆ నాటకాల్లో కూడా ఎంత ఇస్తారు వాళ్ళు, ఆ రోజుల్లో 1000 రూపాయలు ఇవ్వడం పెద్ద కష్టం అన్నమాట. మీ దారి ఖర్చులు, దారి ఖర్చులు పోగా 1000 రూపాయలు అంటే ఆ 1000 రూపాయలు భద్రంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాడు. పడితే అక్కడ ఏమైందంటే ఆ రెమ్యునరేషన్ కూడా తగ్గిపోయింది, వరుస ప్రోగ్రాములు మొదలుపెట్టాడనమాట. తెనాలి వెళ్ళాడు అనుకోండి, తెనాలి గుంటూరు ఇలా ముందు చూసుకునేవాడు అన్నమాట. అలా వరుస ప్రోగ్రాములు చేద్దామని చేసిన తర్వాత ఒక 1 వారం రోజులు ప్రోగ్రాం చేసేసరికి ఆయనకి ఏదో ఆయనకి లోపల సుస్థి ఉంది, ఏదో ఒక అనారోగ్యం ఉంది. ఆ తెనాలిలో నాటకం వేసినప్పుడు పడిపోయి ఇంకా చివరిసారిగా ప్రాణాలు విడిచిపెట్టాడు. రంగస్థలం మీద విడిచిపెట్టారండి, రంగస్థలం మీద 65 అనుకుంటాను, 66 అనుకుంటాను, ఫిబ్రవరి విడిచిపెట్టాడు. అక్కడ పెద్ద పిటి ఏమిటంటే
ఆయన్ని మద్రాసు చేర్పించాలి. ఎవరు కూడా పూనుకోలేదు. ఇప్పటిలాగా సెల్ ఫోన్లే లేవు కదా. ఓ ట్రంకాలు బుక్ చేసి ఆ భార్య చెప్పేవారు అన్నమాట. ఇంకా ఆవిడ నెత్తి నూరు బాదుకొని ఇంతమంది పిల్లలతో చిన్న వయసులో 55 56 సంవత్సరంలో చనిపోయినాడు కదా, ఆవిడ గోల పెట్టేదన్నమాట. ఎవరో ధర్మాత్ములు ఏం చేశారంటే కొంత దూరం తీసుకొచ్చాడు, తీసుకొచ్చి పడేశాడు అక్కడ, వదిలేశాడు. వదిలేసి వెళ్ళిపోయాడు అన్నమాట. తర్వాత ఎవరు ఎవరు తెలుసు కస్తూరి సేవరావు చచ్చిపోయాడని చెప్పేసి ఎవరో ఆగి అక్కడ ఎవరో డెడ్ బాడీ ఉంది, ఆ డెడ్ బాడీ పక్కన ఎవరో మూగి కూర్చున్నారు, ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు. ఎవరో శివరావులా ఉన్నాడు అయ్యా చూడండి అయ్యా అంటే ఎవరో చూశారు. చూసి ఆయన్ని మళ్ళీ ఏదో ఒక కారులో ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్తే ఇంకెవడో వాడు అంటే డిస్క్రైబ్ చేసుకుంటాడు, ఎందుకయ్యా శవాన్ని తీసుకెళ్తున్నావు, రేపు పొద్దున్న నీ పేకనేదికి వస్తుంది అనేదో భయపెట్టేసరికి మళ్ళీ వదిలేశాను రోడ్డు మీద. అంటే తెనాల నుంచి మద్రాసు చేరేసరికి కస్తూరి శివరావు తాలూకు డెడ్ బాడీకి 3 రోజులు పట్టింది అన్నమాట. అది అంటే నిజంగా దయనీయమైన పరిస్థితి అండి. అది అది అంటే ఒకప్పుడు ఆ 2 జేబుల నిండా నోట్ల కట్టలతో నోట్లు పంచేటువంటి వ్యక్తి, కష్టం అంటే చూడలేని వ్యక్తి, కన్నీరు చూడలేని వ్యక్తి, ఆపదంటే ఆదుకునే వ్యక్తి, చివరి రోజుల్లో ఎవరు సహాయం చేయక అందరూ చేదరించుకొని తన చనిపోయిన అంటే చనిపోయినప్పుడు కూడా ఎవరు ఇల్లు చేర్చేటువంటి గతి లేక 3 రోజులు ప్రయాణం చేసినట్టు ప్రయత్నంగా ఉంటే అంటే మనిషి బ్రతుకున్నప్పుడు కష్టాలు ఉంటాయి, ఈయనకి చనిపోయిన తర్వాత కూడా కష్టాలు ఉన్నాయి. అది చరిత్రలో నిలిచిపోయినట్టు బాధమాత్రం వర్ణనాతీతం. ధనం మూలం ఇదం జగత్ అంటే ఏమో అనుకున్నాం, కానీ నిజంగా డబ్బు లేకపోతే ప్రపంచంలో ఏమీ ఉండదని ఇదొక నిదర్శనం. అంటే జాగ్రత్త పడటం అనేది అత్యవసరం డబ్బు విషయంలో. డబ్బు విషయంలో జాగ్రత్త పడాలమ్మా, కెరీర్ విషయంలో జాగ్రత్త పడాలి. ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, అయినప్పుడు కూడా ఇంకా జాగ్రత్త పడటం లేదు. ప్రతి ఒక్కరి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే మనుషులు మనుషుల్లా బతుకుతారు. చివరి రోజుల్లో ఇన్ని బాధలు అనుభవించారు అన్నమాట. గనక ఈరోజు మనం చెప్పుకుంది ఏంటంటే కస్తూరి శివరావు అంత వైభవాన్ని చూశాడు, అంత పతనాన్ని చూశాడు. ఇది ఒక మార్గదర్శకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను.